పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉందో ఈ యొక్క భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఉత్సాహంగా లక్షలాది మంది ముందుకొచ్చి ఆ భవిష్యత్ గ్యారెంటీలో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ బాండ్స్ అందుకుంటూ ఉన్నారు అంటే ఈ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యక్రమానికి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ప్రజాస్పందనను చూసి ఈ వేళ వైఎస్ఆర్సిపి పార్టీలో వణుకు పుట్టి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్తో ఫేక్ వెల్ఫేర్తో ఫేక్ సీఎంగా ఉన్నటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి మరి వేళ యొక్క భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం మీద అవాకులు చవాకులు ఆయన మాట్లాడుతూ ఆయన కింద ఆయన గుమస్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పచ్చకామిర్ల వాడికి లోకమంతా కూడా పచ్చగానే ఉంటుందని అంటూ ఉంటారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదైతే జగన్ డైరెక్షన్లోని దొంగ ఓట్లు తంతు అదేవిధంగా దొంగ ఓట్లు నమోదు కుట్ర ఐప్యాక్దే అంటే ఈ రకంగా అంటే ఏదైతే వైసీపీ ఫీల్డ్ ఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా ఎవరైతే వాలంటీర్ల ద్వారా ఐదు కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ లోతైనటువంటి సమాచారాన్ని సేకరించి రామ్ ఇన్ఫాటెక్కు రెండు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే చట్ట వ్యతిరేకమైనటువంటి సమాచారాన్ని సైతం సేకరించి దొంగ ఓట్ల రకంగా అయితే ఈ ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తూ ఉందో అదే మాదిరిగా అందరూ చేస్తున్నారనేటువంటి విధంగా మరి ఈవేళ ఆ వైఎస్ఆర్సిపి మాట్లాడడం అనేది చాలా చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ కూడా బూత్ స్థాయిలో ఆ బూత్ స్థాయిలో కూడా ఎవరైతే అక్కడ స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో అంటే గతంలో కూడా గ్రామంలో పనిచేసినటువంటి సర్పంచ్లో ఎంపీడీసీలో లేదా ఇట్లా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలతో గుర్తించబడినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బూత్ పరిధిలో ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ యొక్క భవిష్యత్తు గ్యారెంటీ పథకాల కింద ఆ ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులకి వర్తిస్తాయి ఆ ఇంట్లో ఆ లబ్ధిదారులకి ఎంత లబ్ధి చేకూరుతుంది అనేటువంటి వివరాలు ఏవైతే తీసుకొని వాళ్ళకి అవి ఒక బాండ్ రూపంలో అంటే ఉదాహరణకి ఒక ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఏదైతే చాలా క్లియర్గా ఆ ఇంట్లో మరి ఒక రైతు కనుక కానీ ఉంటాయి లేదా ఒక కౌలు రైతు కనుక ఉంటే సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఆ ఇంటిలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది అంటే సపోజ్ ఇద్దరు ఉన్నారని చెప్తే రెండు పద్దెనిమిది ముప్పై ఆరు వేలు వస్తాయి ఆ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు లోపు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అంటే ఇద్దరుంటే రెండు పదిహేనులు ముప్పై వేలు రూపాయలు ముగ్గురుంటే మూడు పదిహేనులు నలభై ఐదు వేల రూపాయలు ఆ ఇంటిలో ఎవరైనా డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేక ఖాళీగా ఉంటే అతనికి నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే ఆ ఇంటికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళ ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎవరైతే నిరుద్యోగం ఎవరైతే ఉన్నారు ఇంట్లో రైతు కానీ కౌలు రైతు కానీ ఎవరైతే ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కూడా మేము ఎక్కడ నమోదు ఇట్లా ఎంతమంది సభ్యులు సభ్యులున్నారు సంఖ్య తెలుసుకొని ఆ సంఖ్యకి ఇంటు ఇద్దరుంటే రెండు పద్దెనిమిది ఇంటూ రెండు ఇంటూ పద్దెనిమిది వేలు ముప్పై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే మూడు ఇంటూ పదిహేను వేలు నలభై ఐదు వేలు రైతు ఒకరుంటే ఇంటూ ఇరవై వేల రూపాయలు అదేవిధంగా నిరుద్యోగ ఒకరుంటే ఒకటి ఇంటూ ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఈ రకంగా ఆ ఇంటిలో ఈ యొక్క బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆ ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులకి ఈ పథకం వర్తిస్తుంది ఆ లబ్ధిదారులకి సంవత్సరానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చాలా క్లియర్గా ఒక బాండ్ రూపంలో వాళ్ళకి సంతకం పెట్టి మరి ఎందుకంటే ఏదో ఈ పథకాలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాయని నోటి మాటగా చెప్పి వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళకి ఒక బాండ్ రూపంలో మరి అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ సంతకాలతో కూడినటువంటి మరి ఒక బాండ్ని వాళ్ళకి అందజేస్తూ అదేవిధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా చూసుకునేటువంటి వీలు కల్పించడానికి మరి డిజిటల్లో కూడా వాళ్ళ బాండ్ వాళ్ళ సెల్ ఫోన్ కూడా అప్లోడ్ చేస్తూ ఇంత పారదర్శకంగా మరి ఏదైతే ఈ యొక్క భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మరి ఈరోజు చేస్తూ ఉన్నాము ఇది కూడా చాలా క్లియర్గా ఏదైతే రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి క్షణము నుంచే ఏదైతే ఇప్పుడు బాండ్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరి చుట్టూ కూడా తిరగనవసరం లేకుండా మరి వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకే నేరుగా ఆ రిజిస్ట్రేషన్ చేసుకోబడినటువంటి వాళ్ళు ఆ బ్యా బాండ్లు అందుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పథకాలు వర్తిస్తాయనే విషయాన్ని మరి స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా ఏదైతే ఈ పథకాలు ఏదైతే ఇక ప్రజలకు అందజేస్తూ ఉన్నామో దానికి గల కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏదైతే మనం చూసాం ఈ నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రత్యేకించి మేము బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమంలో ఇంటింటికి పోతే ప్రతి ఇంటి నుంచి కూడా నిత్యావసరాలు పప్పులు కూరగాయలు ఏదైతే పెట్రోలు డీజిల్ గ్యాసు కరెంటు ఆర్టీసీ ఇట్లా అన్నీ కూడా బాధుడే బాధుడు మళ్ళీ ఇవి కాకుండా ఇంటి పన్ను మరి ఏదైతే మరి ఎలక్ట్రికల్ ఫోల్స్ పన్ను డ్రైనేజీ పన్ను చెత్త పన్ను ఇట్లా భారంతో కుటుంబాలు ఏవైతే గడవలేకపోతున్నామని ఆ మహిళల ఆవేదన ఏదైతే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మేము ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమంలో ఇంటింటికి పోయినప్పుడు పాపం ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు దాటిందని మూడు వందల అడుగుల ఇల్లు పెరిగిందని ఎక్కడో బాడుగా కారు ఉందని ఎక్కడో ఉన్నటువంటి పిల్లలు ఐటీ రిటర్న్స్ చేశారని హౌస్ మ్యాపింగ్ చూపించట్లేదని ఇట్లా గతంలో ఎప్పుడూ లేనిటువంటి అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మా పెన్షన్ తొలగించారు మా రేషన్ కార్డు తొలగించారు మా పథకం మాకు అందచేయట్లేదని చెప్పి ఎవరైతే ఆ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వృద్ధులు వితంతులు దివ్యాంగులు వంటివి మరి ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారందరి యొక్క బాధని కష్టాలని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసేసి మరి పట్టిడి అన్నం కూడా రోజుకి తినలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించాడు పండుగల కానుకలు ఏవైతే రద్దు చేశాడో నెల నెల వచ్చే రెండు వేల నిరుద్యోగ భృతి ఏదైతే రద్దు చేశాడో మరి ఇట్లా ఏదైతే ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాలలో ఈ యొక్క ప్రజలు పేదలు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఏవైతే మా దృష్టికి వచ్చాయో ఏ రకంగా అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మరి ఆ కుటుంబాలు ఆర్థికంగా పేదవాళ్ళు చిన్న భిన్నం ఏదైతే అయిపోయారో అటువంటి పేదవాళ్ళకి అటువంటి మధ్యతరగతి వాళ్ళకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రోజులు వస్తూ ఉన్నాయి మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఉంది మళ్ళీ మీకు ఒక భరోసా మళ్ళీ మీకు ఒక భద్రత అదే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆ ప్రజలకి మేము ఒక భరోసాని ఇవ్వడం ఆ ప్రజలకి మళ్ళీ ఒక భద్రతని ఇవ్వడం మరి ఇది వైఎస్ఆర్సిపి పార్టీకి మరి ఎట్లా అనిపిస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి అంటే నేను అడుగుతూ ఉన్న సూటిగా ఈ యొక్క ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రి తరపున మాట్లాడేటువంటి ఆ యొక్క డూప్లికేటు ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని చూసి ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పండి స్ట్రైట్గా నేను అడుగుతూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుతూ ఉన్నా ఏదైతే కుటుంబ అవసరాల కోసం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ఎంతమంది ఆడబిడ్డలు ఆ ఇంట్లో ఉంటే అంతమందికి ఇవ్వడం ఎందుకు మీరు సహించలేకపోతూ ఉన్నారు ఇవేళ సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్న ఈ యొక్క ముఖ్యమంత్రిని ఈ సజ్జలను ఏదైతే తల్లికి వందనం కింద ఎందుకంటే గతంలో మీరు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానని చెప్పి మోసం దగా చేసి అమ్మఒడి పదిహేను వాళ్ళు అని చెప్పి దాన్ని మళ్ళీ పద్నాలుగు పదమూడు కొంతమందికి తొమ్మిది ఏడు కూడా అందుకుని మోసపోయినటువంటి పరిస్థితుల్లో తల్లికి వందనం కింద పద్దెనిమిది లోపు పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పను ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఆ చదువుకునేటువంటి బిడ్డలకు ఇస్తానంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు సహించలేకపోతూ ఉన్నాడు ఇవేళ ఈ పేదలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల నీ పాలనలో పరిశ్రమలు లేవు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పారిపోయారు పక్క రాష్ట్రాలకి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు ప్రతి సంవత్సరం మె డిఎస్సీ అన్నావు మెగా డిఎస్సి అన్నావు మరి ఈ రకంగా మోసపోయి దగా పడ్డటువంటి ఆ నిరుద్యోగ యువతకి ఒక భరోసానివ్వాలని ఒక భద్రతనివ్వాలని యువగళం ద్వారా నారా లోకేష్ బాబు గారు ఆలోచన చేసి రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తానంటే ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరిపోతూ ఉన్నారని అడుగుతూ ఉన్నా ఏదైతే ఉద్యోగం వచ్చేంత వరకు అంటే ఎవరైతే పాపం డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేక ఇరవై సంవత్సరాలు పాపం ఎందుకంటే మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న అవసరాల కోసం ఒక జాబ్ కోసం అప్లికేషన్ పెట్టాలన్నా ఒక ఇంటర్వ్యూకి బస్సు ఛార్జీలు కడగాలన్నా తల్లిదండ్రుల బాధలు చూసి కష్టాలు చూసి ఈ వయసులో ఇంకా నేను తల్లిదండ్రుల్ని మరి వెయ్యి రెండు వేలు అడిగి వెళ్ళవలసి వస్తుందనేటువంటి ఆవేదన ఆ యువత కొండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే డిగ్రీ చదువుకుని ఉద్యోగం రానిటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అంటే ఎందుకు ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క మరి ఈ యొక్క డూప్లికేట్ ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు బెదిరిపోతూ ఉన్నారో ఇవేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా మరి అదేవిధంగా మరి ఏదైతే రైతు ఎందుకంటే ఈ దేశానికి రైతే వెన్నెముక అని చెప్తూ ఉంటాం మరి అటువంటి రైతును కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నిట్ట నిలువున మోసం దగ ఇవాళ ఒక రైతు మోసకారి ప్రభుత్వం అని అంటే జగన్ అని ఇవాళ ఏ అయినా సరే గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు చెప్పా పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని ఆ రోజు రైతు భరోసా అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా అరా కొరా ఇచ్చి మళ్ళీ అందులో కౌలు రైతులు కూడా ఎగ్గొట్టి ఆ రైతుల్ని నిట్ట నిలువున నువ్వు మోసం దగా చేస్తూ ఉంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతుని రక్షించుకోవాలి ఉద్దేశంతో రైతుకి కౌలు రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు పెట్టుబడి సాయంగా తెలుగుదేశం జనసేన ఇస్తానంటే ఎందుకు నీకు ఉలిక్కుపాటు పడుతున్నావో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రైతులకి వేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సంవత్సరానికి ఎస్ రోజు ఏ మహిళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు ఏ మహిళ ఇంటిలో కూడా కట్టెలు పొయ్యి ఉండకూడదు మహిళల ఆరోగ్యమే నాకు ప్రధానం అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు మహిళలందరికీ కూడా గ్యాస్ను అందిస్తే ఈవేళ ఆ గ్యాస్ సిలిండర్లు భారం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటిలోనూ కూడా మహిళ మళ్ళీ గ్యాస్తో పాటుగా బయట కూడా కట్టెల పొయ్యి పెట్టుకొని మళ్ళీ కొన్న వేడి నీళ్ళు అక్కడ కాసుకోవడం లేకపోతే అన్నం కట్టెల పొయ్యి మీద వండుకొని కూర గ్యాస్ మీద వండుకోవడం ఏంటమ్మా ఇది అని అడిగితే ఏం చేస్తామండి ఈరోజు పన్నెండు వందల రూపాయలు పైబడే ఉంది గ్యాస్ అని ఏదో అన్నం కట్టెల పొయ్యి మీద వండుకొని కూర గ్యాస్ మీద వండుకుంటూ ఉంటే కనీసం నెలొచ్చి గ్యాస్ రెండు నెలలు ఏదో మెయింటెనెన్స్ చేస్తామని మహిళలు చెప్తూ ఉంటే అటువంటి మహిళలకు ఆ కట్టెళ్ళు పొయ్య బాధ ఉండకూడదు అనే ఉద్దేశంతో దీపం పదకొండు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మరి ఏదైతే భవిష్యత్ గ్యారెంటీలో చెప్తూ ఉంటే ఎందుకు నీకు బాధ వేళ ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈవేళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మనందరికీ తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో పేదల వాహనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి వాహనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల వాహనం అంటే వెను వెంటనే గుర్తుకొచ్చేది ఆర్టీసీ అటువంటి ఆర్టీసీలో ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జిల్లా పరిధిలో టిక్కెట్ లేకుండా ఉచితంగా వాళ్ళకి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఒక ఆర్థిక సాధికారత వాళ్ళ పనులు వాళ్ళు చక్క పెట్టుకోవడానికి ఇచ్చేటువంటి అవకాశంగా ఈవేళ ఆర్టీసీలో మరి ఉచితంగా మహిళలకు ప్రయాణం అంటూ ఉంటే మాకు ఈవేళ కాలేజీలకి వెళ్తూ ఉంటే మేము కాలేజీలకి వెళ్తూ ఉంటే పాపం ఆ కాలేజీ విద్యార్థినులు ఆడపిల్లలు థ్యాంక్ యూ సిబిఎన్ గారు అంటూ ఉన్నారు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు ఎందుకంటే మేము ఎక్కడో పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల నుంచి ఇంటి దగ్గర నుంచి మేము బస్సుకు వస్తూ ఉన్నాము కాలేజీ ఫీజు కట్టడానికే మా ఇంట్లో కష్టమవుతూ ఉంది మళ్ళీ నెల నెల బస్సు పాస్ తీసుకోవాలంటే రోజు అమ్మ నాన్నతో ఫైట్ చేయవలసి వస్తూ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదవుతాయి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆడపిల్లలు మహిళలు ఏదైతే జిల్లా పరిధిలో టిక్కెట్ లేకుండా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం ఏదైతే ఇచ్చారో రేపటి నుంచి నాకు ఆ బస్ పాస్ అవసరం లేకుండా అమ్మా నాన్నలతో బస్ పాస్ కోసం పోట్లాడిన అవసరం లేకుండా నా కాలేజీకి నేను వచ్చి చదువుకుంటానని వాళ్ళు చెప్తూ ఉంటే ఎందుకు నీకు బాధ సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకు నీకు బాధ ఎందుకు నీకు ఆవేదన వ్యాలి ఈ ముఖ్యమంత్రి మరి ఏదైతే జగన్ అదేవిధంగా ఈ సజ్జల దీనిపైన సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతూ ఉన్నా అదేవిధంగా ఎవరైతే ఇవాళ బీసీలు సమాజంలో సగం ఉన్నారు జనాభాలో సగం ఉన్నారు అటువంటి బీసీలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ ద్రోహిగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారులు పనిచేశాయి కానీ ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి సాహసం ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు అది బీసీల రిజర్వేషన్ తగ్గించి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ఉంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తే ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి వరకు ఆ బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే ఆఖరికి వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా దాన్ని పాటిస్తే మొట్టమొదటిసారిగా బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి ఆ పది శాతం తగ్గడం వల్ల మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పదహారు వేలు పోస్టులు బీసీలు నష్టపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో బీసీ ఆదరణ ఏదైతే మీరు రద్దు చేశారో ఏదైతే మీరు అటకెక్కిచ్చారో అటువంటి బీసీలకు మళ్ళీ రేపు తెలుగుదేశం జనసేన బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామని అంటే ఎందుకు మీకు కడుపు మంట ఈ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి ఈ బీసీలకు మీ ద్వారా అడుగుతూ ఉన్నా మరి ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం జనసేన మరి ఈ రకంగా ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్ టు రీచ్ పేదవాడిని కూడా ధనవంతుడు చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఇంత చక్కని మేనిఫెస్టో మేనిఫెస్టో కూడా ఇది ఒక మినీ మేనిఫెస్టో అంటే ఏదైతే అన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు మహిళలకు ఒక మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఆ మినీ మేనిఫెస్టోని బాండ్స్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటేనే మీరు ఇంత వణికిపోతూ ఉన్నారు ఇంత భయపడిపోతూ ఉన్నారు రేపు పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో వస్తే ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ రాష్ట్రం వదిలే పారిపోయేటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అందుకనే ఈరోజు సహించలేక ఏదైతే ఈ యొక్క మినీ మేనిఫెస్టోకి ఈ యొక్క బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి ఏదైతే ఆ యొక్క పేదల నుంచి మహిళల నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి ఇవేళ అవాస్తవాలు మా మేనిఫెస్టో మీద మాట్లాడాలని ఏదైతే సజ్జల మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను తొలగించారని అంటే చాలా క్లియర్గా ఏదైతే ఈ అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అబద్ధాల కోరు నాకు పేపర్ లేదంటాడు నాకు టీవీ లేదంటాడు మరి ఆయనకు ఉన్నవే అవి అన్నీ మనందరికీ తెలుసు మరి అదేవిధంగా పేదలకి పెత్తందారులకి మధ్య వద్దు అంటాడు కానీ వేళ లోకమంతా చెప్తూ ఉంది రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి దేశంలో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులుంటే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఇంకా ఎంత చెప్పాలంటే ఈయన్ని పక్కన పెట్టి మిగిలిన ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులకి సరిపోవడం లేదని మరి ఆయన మరి పేదల గురించి పెద్దందారుల గురించి మాట్లాడడం అంటే చాలా విచిత్రం అంటే ఒక అబద్ధాల కోరు ఈ జగన్మోహన్ రెడ్డి విషయం తెలుసు అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగులో ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇచ్చారో దాన్ని వెబ్సైట్లోంచి తొలగించారని అబద్ధాలు చెప్తూ ఉంటాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళుండి చూడలేకపోతే ఏమి చేయలేం అని చేత ఇచ్చినటువంటి ఆ రెండు కళ్ళతో ఒక్కసారి ఇదిగో ఏదైతే వెబ్సైట్ ఉంది చాలా క్లియర్గా కావాలంటే చూసుకోండి ఈ వెబ్సైట్ను చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ఆ యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మరి కోడ్ కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు అంటే ఈ రకంగా అబద్ధాలు అసత్యాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీ అదే అబద్ధాలు అదే అసత్యాలతోటి మరి పరిపాలన సాగించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఇటువంటి వాటికి పూనుకుంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను అడుగుతూ ఉన్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో నువ్వు ఇప్పుడు ఇచ్చేటువంటి సంక్షేమం కంటే అత్యధిక సంక్షేమం ఇచ్చాము ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఈరోజు నువ్వు చూస్తూ మేము చూస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చేటువంటి సంక్షేమం మోసకారి సంక్షేమం ఒక చేతి ఇచ్చి పది చేతులతో లాక్కుంటూ ఉన్నావు పైన బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తూ ఉన్నావు కింద రెండో బటన్ నొక్కి వంద రూపాయలు లాక్కుంటూ ఉన్నావు ఇది నేను చెప్పడం కాదు ఏ ఇంటికి వెళ్ళినా ఆ మహిళలు చెప్తూ ఉన్నారు ఆ పేదలు చెప్తూ ఉన్నారు ఈ జయన్ ఎప్పుడు పోతాడా ఎప్పుడు గద్దె దింపుదామని అని ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పేదలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదోతూ నువ్వు చెప్తూ ఉంటావు నా మేనిఫెస్టో బైబులు నా మేనిఫెస్టో కురాను నా మేనిఫెస్టో భగవద్గీత అని కానీ నీ మేనిఫెస్టోలో అమలు చేసింది పదిహేను శాతం మాత్రమే నువ్వు అమలు చేసావు ఎనభై ఐదు శాతం నీ హామీలు ఎక్కడ కూడా నువ్వు అమలు చేయనిటువంటి వ్యక్తివి ఈవేళ భవిష్యత్ గ్యారెంటీ గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు ఎందుకంటే ఆ రోజు చెప్పా మద్యపాన నిషేధం అన్నావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక పదిహేను సంవత్సరాలు ఆ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి నలభై వేలు కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని మహిళల మాంగళ్యాన్ని మహిళల తాలిబొట్టిని పదిహేను సంవత్సరాల పాటు తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు మరి మద్యపాన నిషేధం అని మరి నీ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకుని వేళ నీ మేనిఫెస్టో గురించి మాట్లాడు ఏదైతే ఆ రోజు చెప్ప ప్రత్యేక హోదా అన్నావు సిపిఎస్ రద్దు అన్నావు ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ అన్నావు మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నావు కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి రెండు వేలు కోట్ల రూపాయలు అన్నావు సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు చెప్పున ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తామని నీ మేనిఫెస్టోలోనే ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలు గారు ఒక్కసారి చూసుకోండి మరి వేల నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిందిగా నీ మేనిఫెస్టో ప్రకారం ఇరవై రెండు లక్షల యాభై వేలు ఇల్లు నువ్వు నిర్మాణం చేస్తుండాలి ఈ రాష్ట్రంలో కనీసం రెండు లక్షలకు ఇల్లు కూడా నిర్మాణం చేయలేదని నీ లెక్కలే చెబుతూ ఉన్నాయి కదా అని చేత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడడానికి అర్హత లేదు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అంచేత ఆ సంక్షేమం గురించి మా గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని ఈ యొక్క జగన్ గారికి అదేవిధంగా ఈ సజ్జల రామకృష్ణ గారికి చెప్తూ ఏదైతే వీళ్ళందరిది ఒకటే బాధ వీళ్ళందరిది ఒకటే ఆవేదన వైసీపీ వాళ్ళది ఏంటంటే పాపం గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టుకున్నారు కానీ నిజంగా గడప గడపకి కార్యక్రమంలో ఈ వైసీపీ నాయకులు ఎక్కడికి పోతూ ఉన్నా కూడా మహిళలు చీపురులతో తరిమి కొడుతూ ఉన్నారు ఇంట్లో మీకు మీ ప్రభుత్వానికి ఒక నమస్కారం అని ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు ముందే తలుపులేస్తూ ఉన్నారు కొంతమంది అయితే తాళాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు వస్తున్నామంటే అంటే ముఖాలు కూడా చూడలేక ఏదైతే ఈ రకంగా గడప గడపకి మీకు వస్తున్నటువంటి చీత్కారాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యాలి కాబట్టి ఏదో ఆ యొక్క సచివాలయ ఉద్యోగస్తులను ఆ వాలంటీర్స్నో పెట్టుకుని మమా అనిపించేటువంటి మీరు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి పేదలు బ్రహ్మరథం పడుతూ ఉంటాయి మహిళలు బ్రహ్మరథం పడుతూ ఉంటాయి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే తట్టుకోలేక మీ వెన్నులో వణుకు పుట్టి ఈవేళ భవిష్యత్తు గ్యారంటీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ నవరత్నాలు నవ మోసాలని చెప్పి ఈవేళ ప్రజలు గహి గ్రహించినటువంటి స్థితిలో భవిష్యత్ గ్యారంటీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి స్పందన చూసి మతి తప్పి గతి తప్పి ఇవ్వాలి సజ్జల మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం ఏదైతే బూత్ కమిటీ ఎవరైతే నాయకులు ఎవరైతే లోకల్గా ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటిలోనూ కూడా ఈ యొక్క భవిష్యత్ గ్యారెంటీ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంత మంది ఎంత సొమ్ము అందుతుంది అనే విషయాన్ని బాండ్ రూపంలో ఇస్తాము రిజిస్ట్రేషన్ చేస్తాము ఖచ్చితంగా ఈ యొక్క బాండ్ చే తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మే నెలలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన మరు క్షణానే వాళ్ళు ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా వాళ్ళ బాండ్ రిజిస్ట్రేషన్ ప్రకారం వాళ్ళ సొమ్ము వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి చేరతాయి ఇది మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కష్టాల్లో నష్టాల్లో సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చేటువంటి ఒక భరోసా వాళ్ళందరికీ మేము ఇచ్చేటువంటి ఒక భద్రత అనే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ